ఎముక విరిగింది మేము ఇక్కడికి వెళ్ళేసి కట్టు కట్టుకున్నాం తద్వారా ఎముక అతికింది నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఉంటున్నాను మా ఊరు మా ఊరి దగ్గర పక్క విలేజ్లో కట్టు కడతారు ఎముక విరిగితే తద్వారా అతుకుతుంది సో అనేది నిజమా ఓకే సో నిజమా అంటే ఎముక అతకడం అనేది ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్ ఓకే మీరు డాక్టర్ కలిసినా కలవకుండా ఎముకను కదిలించకుండా పెడితే అతికిపోతుంది ఓకే దానికి పక్క విలేజ్కి వెళ్ళేసి కట్టలు కట్టించాల్సిన అవసరమే లేదు ఓకే అయితే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వస్తే ఏంటి లేదంటే ఒకవేళ కట్టలు కట్టించుకున్న వాళ్ళ దగ్గర కాంప్లికేట్ అయితే ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఒకవేళ మీరు సార్ మీరు మరి డాక్టర్ను కన్సల్ట్ చేయకుండా ఎముక అతుకుతుంది అంటున్నారు మరి డాక్టర్ని కన్ కలవాల్సిన అవసరం ఏంటి అని అడగచ్చు సో డాక్టర్ని కలవాల్సిన అవసరం ఏంటంటే సి ఎముకని మళ్ళీ అదే పొజిషన్లో ఎముక విరిగిన తర్వాత విరిగినప్పటికీ ముందు పొజిషన్లో కానీ ఉంచినట్టయితేనే ఆ పక్కనున్న కీలుకు మూమెంట్ అనేది నార్మల్గా ఉంటుంది సో ఎస్పెషల్లీ ఇది ఎముకకి పై కీలు కానీ కింది కీలు కానీ లేటెస్టే కీ రిస్ట్ దగ్గర ఎముక విరిగింది అనుకోండి విరిగినప్పుడు ఈ కీలు పొజిషన్ అనేది మారిపోతుంది ఒక దిక్కు వంగిపోతుంది అలా వంగిపోయి అలాగే ఏమి కతికిపోయినట్టయితే మూమెంట్ రాదు తర్వాత సో మనకి ఏ పని చేయాలన్నా చేయనేది అవసరము ఆ మూమెంట్ రిస్ట్రిక్షన్ వల్ల చేయలేకపోతాం అలాగనమాట అలాగే వేరే దగ్గర మేము కట్టు కట్టించుకొని కీలు వంగిపోయి చూడ్డానికి వికారంగా కనబడుతూ నడవడానికి వీలు పడకుండా సో ఇటువంటి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దాన్ని మాల్ యునైటెడ్ ఫ్రాక్చర్ అంటాం అంటే ఎముక సరైన పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో అదికి మామూలుగా డాక్టర్స్ ఏం చేస్తారు అయితే ఎక్స్రే తీసి చూసి ఈ మామూలు పొజిషన్లో రావడానికి ఇటువైపు నుంచి ఇటువైపు కదిలిచ్చి అయితే ఆపరేషన్ థియేటర్లో కానీ లేదంటే ఓపీ సైడ్ రూమ్లో కానీ ఎముకని సరైన పొజిషన్లోకి తీసుకొచ్చి కట్టు వేస్తారు దాన్ని ఎక్స్రేలో చూసుకుంటారు మళ్ళీ పొజిషన్లోకి వచ్చిందా లేదా సో అది అనే మీరు కట్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర అది జరగదు తద్వారా ఏమవుతుందంటే అది తేడాగా అతికిపోతుంది అతికిపోవడం వల్ల చూడడానికి వికారంగా ఉండడం తర్వాత ఈ కీలు పక్కనున్న కీలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో వీటికి మళ్ళీ ఏమైనా చేసి చేయవచ్చా అంటే తప్పకుండా సరి చేయడానికి వీలుంటుంది తేడాగా అతికిపోయిన ఎముకని మళ్ళీ విరగొట్టి సరి అయిన పొజిషన్లోకి తీసుకొచ్చి బోన్ గ్రాఫ్టింగ్ అంటాం అంటే మన బెల్ట్ కింద ఉన్న ఎముక నుంచి ఇలియాక్రెస్ట్ అనే బోన్ ఉంటుంది దానిలో ఒక బోన్ చెంక్ తీసుకొచ్చి ఆ ప్రదేశంలో పెట్టి ఎముకను ప్లేట్తో కానీ లేదంటే రాడ్తో కానీ బిగించినట్టయితే మళ్ళీ నెమ్మదిగా అతుకుదల ప్రాసెస్ అనేది సేమ్ బట్ పొజిషన్ తీసుకురావడం వల్ల పక్కన ఉన్న కీల్ అనేది మళ్ళీ రీపోజిషన్ అయ్యి మళ్ళీ కీలు తొందరగా అరగకుండా ఫంక్షన్ నార్మల్సీకి రావడానికి వీలుంటుంది ఐ రియల్లీ అప్రిసియేట్ మెడ్ ప్లస్ వన్ టీవీ ఫర్ టేకింగ్ ఇనిషియేటివ్ To educate all the people about medical problems and the common medical conditions.